हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कृष्णा विनय एंटरटेनमेंट। आई एम ऐश्वर्या। फ्रेंड्स, इप्पुडु मनं करोना वायरस गुरिंचि तेलुसुकुंदां। अंटे करोना वायरस वस्ते दानि लक्षणालु एंटि अनेदि इप्पुडु मनं तेलुसुकुंदां। फ्रेंड्स, टिप नंबर 1 लो एलांटि लक्षणालु उंटायि अंटे गुंतुलो दुरद, अंटे कोंचेम गिलगिंतलु पेट्टिनट्टुगा दुरद वस्तुंदि। సో టిప్ నెంబర్ 2లో ఏం చేయాలంటే, అంటే గుంతులో పొడి గుంతు అంటే తేమ లేకపోవడం, గుంతులో తేమ అనేది లేకుండా అలా గుంతులో దురద అనేది వస్తుంది టిప్ నెంబర్ 3లో ఏం చేయాలంటే, అంటే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయంటే పొడి దగ్గు అనేది బాగా వస్తుంది. అంటే ఇది టీవీ ఉన్న వాళ్ళకి, లేకుంటే కొండ నాలుక అవుతుంది కదా, అంటే చిన్న నాలుక లోపల ఉంటుంది కదా, దానివల్ల కూడా దగ్గు వస్తుంది. సో ఇది టిప్ నెంబర్ 3లో అలాంటి దగ్గు వస్తుంది. టిప్ నెంబర్ 4లో ఎట్లా అంటే అధిక ఉష్ణోగ్రత, అంటే అధిక వేడి, శరీరంలో వేడి అనేది ఎక్కువ అవుతుంది. సో టిప్ నెంబర్ 5లో శ్వాస, అంటే ఊపిరి ఆడకపోవడం, అప్పుడు మన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఊపిరి అనేది ఆడదు. సో ఆ శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. టిప్ నెంబర్ 6లో వాసన, అంటే వాసన రుచి అనేది కోల్పోతారు, అంటే వాసన మనకు రుచి అనేది, దాని చర్చ అనేది మనకు ఉండదు. ఫ్రెండ్స్, కరోనా వైరస్ తోకం ముడుచుకొని బయటికి పోవాలంటే ఏం చేయాలి అంటే, హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన రోగులు మనకి ఇచ్చిన సమాచారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో టిప్ నెంబర్ 1లో B11C1000 అనేది తీసుకోవాలి. అది తీసుకోవడం వల్ల కరోనా వైరస్ అనేది తగ్గుతుంది. టిప్ నెంబర్ 2, అంటే విటమిన్ ఈ ఉన్న పదార్థాలు ఎక్కువగా తినాలి. టిప్ నెంబర్ 3లో మీరు ఉదయాన్నే 10 గంటలకు లేచి 15-20 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. అలా కూర్చోవడం వల్ల విటమిన్ డి అనేది మన బాడీలోకి వస్తుంది. సో టిప్ నెంబర్ 4లో గుడ్డు ఉన్న ఎక్కువగా, అంటే గుడ్డు ఎగ్స్ అంటారు కదా, ఆ ఎగ్ ఉన్న ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. అంటే ఎగ్ పఫ్ కానీ, ఎగ్ కర్రీ కానీ, లేకుంటే ఎగ్ రైస్ కానీ, ఇలాంటివన్నీ తీసుకోవాలి. టిప్ నెంబర్ 5లో ఏం చేయాలంటే 7-8 గంటల వరకు బాగా నిద్రపోవాలి. అంటే పగటి పూట కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే 7-8 గంటల వరకు నిద్రపోవాలి. టిప్ నెంబర్ 6లో ఏం చేయాలంటే, ఇది వేడి నీటి ఉంటుందా, వేడి నీటి అంటే బాగా వేడి నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో ఉన్న ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మరియు తర్వాత వచ్చేసి ఆహారాన్ని వేడి చేసుకొని తినాలి. టిప్ నెంబర్ 7లో ఏం చేయాలంటే, అంటే వేడి నీళ్లు, అంటే బాగా వేడి నీళ్లు బాగా మరగబెట్టి దాంట్లో కొంచెం జండు బాంబని, లేకుంటే కొంచెం విక్స్ కానీ వేసి ఆవిరి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన బాడీకి అనేది రిలీఫ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, కరోనా గురించి కొన్ని టిప్స్ గురించి తెలుసుకున్నా కదా, మరిన్ని కొన్ని టిప్స్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ ఐశ్వర్యా.